మీరు చాలా వరకు టీవీలో కానీ ఆర్టికల్స్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ గోమారం అచ్యుతరెడ్డి షూర్ గ్రూప్ ఆఫ్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూట్రిఫెషెక్స్ అనేది నెలకు 40 లక్షల రూపాయల టర్న్ ఓవర్ చేస్తుందనే వీడియోని లేకపోతే ఆర్టికల్ని విని కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది ఎలా సాధ్యము అనే దాని గురించి అన్నారండి. దాని వెనకాల 5 సంవత్సరాల కష్టము, ఒక లాంగ్ స్టోరీ అనేది దాని వెనకాల ఉందండి. అది ఒక్కరోజు సాధించిన విజయం కాదు, దాని వెనకాల చాలా ఒడిదుడుకులు, అలాగే చాలా రీసెర్చ్, చాలామంది కష్టం దాని ఇంకలో దాగి ఉందండి. 2015లో నేను ఈ ఫామ్ అనేది షుగర్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నెలకొల్పడం జరిగింది. దానికన్నా ముందు అసలు మేము దీంట్లోకి ఎందుకు రావడం అనేది అందరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అంటే మీరు ఆ 14 ఎకరాల్లో వ్యవసాయం గురించి చాలామంది మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఆ 14 ఎకరాలు అనేది ఉంది కాబట్టే ఇంత చేశాడనేది కూడా చాలామంది మాట్లాడుకున్నారు. సో ముఖ్యంగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్టయితే మేము కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. నేను 2011లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు అనారోగ్య పాలవడం జరిగింది. సో కుటుంబ బాధ్యతలు అనేవి కంప్లీట్గా నా మీదకి వచ్చాయి. అలాగే నాకు ఎప్పటినుంచో హైయర్ స్టడీస్ చదువుకోవాలన్న ఆశయం ఉన్నా కూడా నేను ఎలక్ట్రిక్ ఇంజనీర్ తీసుకోవడం కారణం ఏంటి అంటే నాకు బిజినెస్ మీద ఉన్న ఆసక్తి. అంటే ఎలక్ట్రిక్ ఇంజనీర్ తీసుకోవడం కారణమే అదే అండి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉంటుంది, సోలార్ ప్యానెల్స్, దీనివల్ల మనం ఏదన్నా వ్యాపార అవకాశాలు మనకు వస్తున్న ఉద్దేశంతో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ చదివాను. మీ అందరు తెలిసినట్టే బీటెక్ కాలేజెస్ అన్నీ కూడా మనని జాబ్ ఓరియంటెడ్ వైపే సిఎస్సీ వైపే యాప్టిట్యూడ్ అని ఇవని అవని 3 సంవత్సరం నుంచి ప్రారంభించారు. సో అప్పుడు నేను భయభ్రాంతికి గురైపోయి ఇప్పుడు నేను 4 సంవత్సరాలు కంప్లీట్ చేసినట్టయితే నేను 4 సంవత్సరాల తర్వాత నేను కూడా జాబ్ వెతుకోవాలి తప్ప అప్పుడు స్టార్ట్ చేస్తే లాభం లేని ఉద్దేశంతో అన్ని విధాలుగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వ్యవసాయం మనకు అంటే మనకున్న వ్యాపారం చేయాలంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంది అనేది మనం ఆలోచించాం. సో మన దగ్గర ఉంది అందరిలాగే నా దగ్గర కూడా కొంచెం అంత ల్యాండ్ అనమాట. సో ఈ స్థలం మన నాన్న వాళ్ళ స్థలం ఉంది కాబట్టి అది కూడా సేమ్ బీడు భూమి అంతా బొందలు బాయిలతో ఉండే అనమాట. ఈ ల్యాండ్ని ఏం చేద్దామన్న ఉద్దేశంలో ఆలోచించినట్టయితే ఈ పెరటి కోళ్ళు, అందులో ఫ్రీ రేంజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మనం చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతోనే అటు సైడ్ రావడం జరిగింది. సో అలా మా ఇంటి దగ్గరే మా నాన్న వాళ్ళకి అందరికి ఇక్కడే దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతోనే అప్పుడు 500 కోళ్ళు అసిల్ క్రాస్తోని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఓ చిన్నగా తక్కువ కష్టం, కేవలం 25 నుంచి 50 వేల ఖర్చుతోని 500తోని స్టార్ట్ అయిన ప్రస్థానము ఇప్పుడు 25 మంది మా దగ్గర స్టాఫ్ ఉన్నది, మా దగ్గర లాజిస్టిక్ వెహికల్స్ 4-5 ఉన్నాయి, అలాగే మేము దాదాపు 5000 కస్టమర్స్కి నేరుగాను, అలాగే B2B లను దాదాపు 100 చికెన్ సెంటర్స్కి, అలాగే కొన్ని మేజర్ బ్రాండ్స్కి కూడా మేము నాటుకోడి మాంసాన్ని, కట్ చేసిన మాంసాన్ని సప్లై చేయడం జరిగిందండి. ఇప్పుడు మా దృష్టి అంతా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వైపు కూడా మేము చూడడం జరుగుతుంది. అంటే ఒక 500 కోళ్ళతో స్టార్ట్ అయిన సంస్థ నేడు ఈ స్థాయికి రావడానికి దాని ఇంకా దాగుంది ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఎక్కడైతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినామో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం వల్ల మాకు బిజినెస్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే నాణ్యత లేని ఆహారం, నాణ్యత లేని గుడ్లు, నాణ్యత లేని మాంసం అది ఒకటైతే కస్టమర్కి అందించకపోవడం కూడా ఒక లోపంగా మనం ఇక్కడ ఉండే. అంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినాక 4-5 రకాల ప్యాకెట్లు, బాక్సులు అన్నీ ఉంటాయి, అందులోకి ఏదో ఒకటి చూసుకొని తీసుకుంటారు. తిన్నాక ట్రై చేసినాక అది కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇదంతా మనం తగ్గించడానికి ఏం చేశాము అంటే డైరెక్ట్గా మనము నేరుగా మా ఫామ్లో ఉత్పత్తి చేసిన గుడ్లు కానీ, మాంసం కానీ, పాలు కానీ, పాల ఉత్పత్తులు కానీ నేరుగా ఇంటికి అందించాలని చెప్పేసి ఫామ్ టు టేబుల్ కాన్సెప్ట్లో ఇచ్చామండి. సో ఇప్పటికీ చాలామంది అడుగుతారు అసలు ఎలా సాధ్యమైంది మీకు, ఇంత హైదరాబాద్ ట్రాఫిక్లో ఎలా మీకు బెనిఫిట్ అయ్యింది అనే ఉద్దేశాన్ని వాళ్ళు అడిగారనమాట. అయినా కూడా మాకు దాదాపు 3 సంవత్సరాలు లాస్లు వచ్చినా కూడా మేము ఇచ్చాము. అలా ఇవ్వడం వల్ల అందరూ మా పేరు గుర్తుపెట్టుకున్నారు, పలానా చెంది నుంచి ఈ గుడ్లు ఈ కోళ్ళు వస్తున్నాయని గుర్తుపెట్టుకున్నారు. అలా గుర్తుపెట్టుకొని వార్డ్ ఆఫ్ మౌత్ వల్ల మేము ఇంత దూరం వచ్చామండి. అంటే ఇంతగానం పబ్లికేషన్, ఇంతగానం మనకు పేరు రావడానికి కారణం ఏంటి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మేము ప్రియారిటీగా తీసుకొని వాళ్ళకు డెలివరీ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనము ఎలా స్టార్ట్ అయ్యింది అంటే 500 కోళ్ళు అసిల్ క్రాస్ తీసుకున్నామండి. 500 అసిల్ క్రాస్ తీసుకున్న తర్వాత మాకు కూడా పెద్దగా వాటి మీద అవగాహన లేక దాదాపు 1/2 కోళ్ళను మేము చంపుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకో 2000 కోళ్ళని కొంచెం దాంట్లో పెద్దగా అయిన తర్వాత అమ్మిన తర్వాత ఇంకో 2000 కోళ్ళు వేరే గిరిరాజ కోళ్ళను కూడా ట్రై చేశాము. అలా అన్ని రకాల బ్రీడ్స్ని మేము సొంతగా మా చేతులార ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకొని ట్రై చేసిన తర్వాత ఒక ఫ్రీ రేంజ్లో నాణ్యమైన గుడ్డుని ఉత్పత్తి చేసిన తర్వాత అమ్మే దగ్గర మాకు కూడా అందరిలాగా సమస్య వచ్చింది. కానీ ఎక్కడ కూడా మేము వెనుకడ గీయకుండా ఈ గుడ్లని మనము ట్రేడర్కి అమ్మినట్టు అయితే మనకు 5 రూపాయలు 4 రూపాయల లాభం మాత్రమే వస్తుంది. అయితే నేను ఎందుకు 5 రూపాయలకు అమ్మాలి, కస్టమర్కి డైరెక్ట్గా ఇస్తే మనకు 15 రూపాయలు వస్తుంది ఆలోచనతో మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా గుడ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశాము. అదే 15 రూపాయలకు అమ్మాము. ఎందుకు 15 రూపాయలు గుడ్డు కాస్ట్ అంటే
అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం వాళ్ళకు. ఈ కోడ్ ఎలా పెరిగింది, ఈ గుడ్డు ఎందుకు ప్రత్యేకత, దీనికి ఎలాంటి ఆహారం ఇస్తున్నాము, మీ ఇంటి దాకా ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తున్నాము, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ 15 రూపాయలకు న్యాయంగా అమ్ముతున్నామా లేదా అనే ఉద్దేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. అలా న్యూట్రిఫెషెక్స్ అనే దాంతో కేవలం 12 గుడ్లు కూడా ఇంటికి డెలివరీ ఇచ్చే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఫ్రీ హోమ్ డెలివరీ చేసుకుంటా మేము దాదాపు ఇప్పటి వరకు 25 లక్షల గుడ్లను మేము డెలివరీ ఇవ్వడం జరిగిందండి. ఈ 5 సంవత్సరాలు 25 లక్షలు ఆన్ రికార్డ్ మేము 25 లక్షల గుడ్లను డెలివరీ ఇచ్చాము కస్టమర్లకు అనమాట. సో ఇవంతా కూడా ఇదే చందీ ఫామ్ నుంచి ఫ్రీ హోమ్ డెలివరీ కింద ఇచ్చామన్నమాట. సో అట్లా గుడ్లు ఇచ్చిన తర్వాత ఇంకా నాటుకోడి మాంసం ఎందుకు ఇవ్వద్దు అనే ఉద్దేశంతోనే నాటుకోడి మాంసం కూడా మంచిగా కట్ చేసి కట్టెల మీద కాల్చినట్టు ఇప్పుడు గ్యాస్ గ్రెడ్ చేస్తున్నాము. అలాగే పసుపుతో రాసి మనం నీటి కాల్చి కట్ చేసి పొద్దున 9-10 గంటల లోపు మన ఇంటికి చేరే విధంగా దీన్ని కూడా మేము ఎపిక్యూర్ మీట్స్ అనే బ్రాండ్ని స్టార్ట్ చేశామన్నమాట. ఇలా గుడ్లు కోళ్ళు అనే దాన్ని మనం అయిపోయిన తర్వాత అన్ని రకాల నిత్యావసర సరుకుల్ని మనం అందించాలని చెప్పేసి కిసాన్ శక్తి ప్రొడక్ట్స్ అనే ఫర్మ్ని మనం స్టార్ట్ చేసి దాంట్లో పాలు, పాల ఉత్పత్తులు, సిరియల్స్, మిల్లెట్స్, బెల్లము, అలాగే తేనె ఇలాంటి తదితర ఉత్పత్తులని మనము సేమ్ హోమ్ డెలివరీ పద్ధతిలో అందిస్తున్నామండి. సో ఇవన్నీ మనం కస్టమర్ సైట్ చేసిన తర్వాత B2B అంటే బిజినెస్ టు బిజినెస్, పెద్ద పెద్ద సంస్థలకు, హోటల్ చైన్స్లకి, ఫంక్షన్స్కి, దావతులకు, లేకపోతే పెళ్లిలకు కూడా ఈ అన్ని రకాల మా దగ్గర ఉన్న ఉత్పత్తులని తక్కువ ధరకే హోల్సేల్లో మేము అందించడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా ఇవంతా చేసిన తర్వాత మనకు కరోనా లాక్డౌన్ అనేది చాలా పెద్ద ఉపద్రవంలాగా, లేకపోతే మా బిజినెస్ అయిపోయింది అన్న పరిస్థితికి మమ్మల్ని తీసుకొచ్చింది, మమ్మల్ని ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్కి తీసుకొచ్చిన సందర్భం అదనమాట. అయితే అక్కడ కూడా మేము ఒక బిజినెస్ ఆపర్చునిటీ చూసుకొని అందరూ పనిచేయనప్పుడు మేము అగ్రెసివ్గా పనిచేయాలనే ఉద్దేశంతో అందరికీ ఎక్కువ డబ్బులు ఇచ్చుకుంటా మిగతా వాళ్ళందరినీ హైర్ చేసుకొని హైదరాబాదులో మేము చాలా డేరింగ్గా మా డెలివరీ వాళ్ళందరూ కూడా గుడ్లు, పాలు, అన్ని రకాల నిత్యావసరాలు చేశామండి. మా బిజినెస్ చెప్పాలంటే కరోనాకి ముందు, కరోనా తర్వాత అనే 2 ఇన్నింగ్స్లు ఉంటాయన్నమాట. కరోనాకు ముందు 4 గేమ్లు ఒకెత్తు అయితే కరోనా తర్వాత మా బిజినెస్ అభివృద్ధి అనేది విపరీతంగా పెరిగిపోయింది, కస్టమర్స్ పెరిగిపోయారు. ఎందుకోసం అంటే అప్పుడు మేము చూపించిన ధైర్య సాహసాలు, అంటే పోలీసులు కొడతారని తెలుసు మా వాళ్ళకు, అన్నిటి కూడా తట్టుకొని వాళ్ళ ఆ స్థాయికి తీసుకెళ్లారనమాట. అప్పుడు మేము 2015-16 సంవత్సరంలో కేవలం 500 కోళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు మా ఆదాయం వచ్చేసి 1100 రూపాయలు అండి. అంటే ఒక 2-3 కోళ్ళను మేము అమ్మేవాళ్ళము, 1100 రూపాయలు రోజు మాకు రెవెన్యూ వచ్చేదన్నమాట. 2015-16 సంవత్సరానికి మా రెవెన్యూ వచ్చేసి ప్రతిరోజు 1100 రూపాయల నుంచి 1500 రూపాయల రెవెన్యూ అనేది మాకు కోళ్ళ మీద వచ్చేదన్నమాట. అప్పుడు మేము రోజుకి ఒక 2-3 కోళ్ళ దగ్గర నుంచి నెలకు ఒక 25 నుంచి ఒక 50 కోళ్ళ వరకు అమ్మేవాళ్ళము. గుడ్ల వరకు వచ్చేసరికి అయితే ఒక 200 నుంచి 300 గుడ్ల వరకు మాత్రమే అమ్మేవాళ్ళము. నేడు మేము ప్రతిరోజు 1500 కిలోల నాటుకోడి మాంసాన్ని కట్ చేస్తున్నాము, అలాగే నాటుడాన్ని డెలివరీ ఇస్తున్నాము. అలాగే గుడ్ల వరకు వచ్చేసి అయితే 2000 నుంచి 3500 వరకు కస్టమర్కి, అలాగే 5000 నుంచి 10000 వరకు B2B బిజినెస్లో మేము గుడ్లను డెలివరీ ఇస్తున్నాము. అలాగే రెవెన్యూ ఎప్పుడైతే అప్పుడు 1100 రూపాయలు మాకు రోజు వచ్చినట్టయితే నేడు అదే మాకు ప్రతిరోజు బిజినెస్ వచ్చేసేసి 150 నుంచి 180 వేల రూపాయలు రోజు మాకు బిజినెస్ అనేది జరుగుతూ ఉన్నది. అంటే సుమారు నెలకు 40 నుంచి 45 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అనేది మేము సాధిస్తూ ఉన్నాము. అలాగే జస్ట్ మా బిజినెస్ అనేది ఏంటి అంటే ఇది సస్టైనబుల్, ఎన్వైరన్మెంటల్ అండ్ సపోర్టివ్గా ఉంటుందండి. అంటే మేము ఒక్కరమే కాకుండా దాదాపు ఒక 1500 నుంచి 2000 మంది ఫార్మర్స్ మా వల్ల నేరుగా బెనిఫిట్ అవుతూ ఉంటారు. ఎలా అని మీరు అనుకున్నట్టయితే అందరూ కోళ్ళు పెంచుతున్నారు కానీ అమ్మడం ఎలా అనేది కష్టపడుతూ ఉంటారు. అలాంటిది మేము వీళ్ళ దగ్గర నుంచి, ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి 1500 కిలోల నుంచి 2000 కిలోల వరకు మాంసం పర్చేజ్ చేస్తాము. అలాగే లేయర్ ఫార్మర్ దగ్గర నుంచి 1000 నుంచి 10000 15000 గుడ్ల వరకు మేము పర్చేజ్ చేస్తూ వాళ్ళకు సపోర్టివ్ ప్రైస్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఇలా అక్కడ స్టార్ట్ అయిన ఫార్మింగ్ అనేది నేడు ఈ స్థాయికి వచ్చింది అండి. నేను నేరుగా దాదాపు 1500 ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలు, SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు కూడా మేము ట్రైనింగ్ అండ్ సపోర్ట్ వాళ్ళకు కూడా అందిస్తాము. నేటికి ఎవరు నాకు ఫోన్ చేసినా కూడా వాళ్ళకు సలహాలు, సూచనలు వాట్సాప్లో వాళ్ళకు ఆ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది నేను అందిస్తూనే ఉంటాను. అలాగే నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో నుంచి కూడా మేము వాళ్ళకు ఈ సపోర్ట్ అనేది ఫ్రీగా, ఫ్రీలాన్సింగ్గా వాళ్ళకు మేము అందించడం అనేది జరుగుతూ ఉంది. ఇదే మా సక్సెస్కి సీక్రెట్ అండి. అంటే వీ షేర్ విత్ గ్రోయింగ్ అనమాట. సో మేము అందరితో షేర్ చేసుకుంటేనే, నాలెడ్జ్ షేర్ చేసుకుంటేనే వీఆర్ గ్రోయింగ్ టుగెదర్ అనమాట. సో దిస్ ఈస్ అవర్ సీక్రెట్ ఫర్ సక్సెస్ అనమాట.